ప్రతి ఒక్క వర్గానికి ఈ యొక్క పథకం వర్తింప చేసేటువంటి విధంగా ఆలోచన చేసి పంపిణీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు లంబడి తండాలల్లో ఆడపిల్లలను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్ల ఆడపిల్ల పుడితే మా ఇంటికి ఒక మహాలక్ష్మి పుట్టిందని సంబరపడేటువంటి పరిస్థితికి తెచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రసవించిన తర్వాత ఆడపిల్ల పుడితే 13000 రూపాయలు ఇవ్వడంతో పాటు చదువుకుంటా అంటే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఇల్ల ఉద్యోగాలలో వాళ్ళకు గొప్ప అవకాశాలను కల్పించడంతో పాటు పెళ్లి చేస్తే 116000 ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే ప్రజల కోసం మీరు ఏం చేసిరు ఏమి చేస్తారు గది మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలకందరికీ కూడా ఈ వేదిక నుంచి మన మిత్రులందరికి చెప్తా ఉన్నాం మీ కూడా మీరు మీ నాయకులు మీ అనుచరులు ఏ విధంగా ఉంటారో మా నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తగిన శాస్తి తగిన గుణపాఠం చేసే విధంగా ఇప్పటిదాకా నేను పెద్దగా మా వాళ్ళని అలర్ట్ చేయలే పెద్ద మా వాళ్ళని కూడా మాట్లాడద్దు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే రాజకీయాలలో సహజంగా నడుస్తూ ఉంటాయని కానీ ఇక తప్పదిగా మా కేసీఆర్ గారి నాన్న టిఆర్ఎస్ పార్టీ నాన్న ఇక్కడ ఏ నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఆనాడు ఉద్యమంలో పదవులు లేని రోజే ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం మా నాయకుని గౌరవాన్ని కించపరిచే విధంగా మా పార్టీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మా గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఏ ప్రతిపక్ష నాయకులైనా కూడా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి